దేవిని హోమ ఆడు చూస్తే గత 10 సంవత్సరాలు చూస్తా జగన్మోహన్ రెడ్డి మీ పాట తీస్తా మీ కోలు తీస్తా నీ నష్టాలు చేస్తా నీ మిత్రాలు చేస్తానని చెప్పి రకరకాలుగా మాట్లాడేవాడు. ఈ రోజు ఏమయ్యాడు? ఎవరు తోలు ఎవరు తీశారు, ఎవరు తాట ఎవరు ఉంచారు? ఈ నియోజకవర్గ ప్రజలు దేవుని ఉమాకి తోలు తాత ఒలిచి పక్కలో తీసి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏమి కూడా కనిపెట్టారు. అయినా సిగ్గురాల అమరావతిలో రాజధాని వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్ళిపోద్ది అమరావతి? నీకు సిగ్గుందా? కాజ టోల్ గేట్ నుంచి అమరావతి మధ్యలో నుంచి మీ గొల్లపూడికి 2 కిలోమీటర్ల పక్క నుంచి విజయవాడ నుమ్మ మీదుగా గన్నవరానికి 2012లో ల్యాండ్ అక్విజిషన్ జరిగి ఉంటే ల్యాండ్ కొని సెంట్రల్ గవర్నమెంట్ అప్పచెప్పే 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు మొదలెడితే కిరణ్ కుమార్ రెడ్డి కంప్లీట్ చేశాడు. ఆ రోడ్డును కూడా ఎంచుకోలేనటువంటి చౌట దద్దమ్మవే జగన్మోహన్ రెడ్డి గారి గురించో మా గురించో మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యం నీకు ఉందని చెప్పి అడుగుతున్నా. ఈరోజు ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ దగ్గర ఫ్లైఓవర్ పుష్కరాలకి కంప్లీట్ చేస్తానని చెప్పాడు ఈయన బాస్. ఇంకా ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేనటువంటి చౌట దేవినేని ఉమ్మ. పోలవరం ప్రాజెక్టు 2018కి కంప్లీట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి రాసుకో అని చెప్పి అసెంబ్లీలోనే సొల్లు కబుర్లు చెప్పాడు. ఈరోజు కృష్ణా జిల్లాలో సముద్రంలోకి నీళ్లు వదిలినా కూడా 70 రోజులు గేట్లు ఎత్తున్నాయి. మీరు అందరూ చూశారు సముద్రంలోకి నీళ్లు వదిలారు. కాలువల్లో నీళ్లు వదిలితే గట్లు తగ్గిపోయి పక్కకి వెళ్ళిపోతాయి, కానీ వాటర్ చేలోకి వెళ్ళనటువంటి పరిస్థితి. కృష్ణా ఎంత ఆధునీకరణ పనులుంటే కాలువలను గాలికి వదిలేసి రైతుల్ని గాలికి వదిలేసి గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు. వాళ్ళు క్వార్టర్స్ పెట్టారు. 2000 కోట్ల రూపాయల నిధుల్లో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఈ సిగ్గులేనటువంటి మంత్రి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా మాట్లాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒక ఈ నియోజకవర్గంలో మాత్రం మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి సన్నాసిని ఇటువంటి దుర్మార్గుణ్ణి నది రోడ్డు మీద గుడ్డ రోడ్డు తీసి నిలబెట్టినా కూడా ఇంకా సిగ్గు రాకుండా ఏదో ఆందోళన సెంటర్కి వెళ్ళి నిలబడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కలో పెట్ట నువ్వెవడు ఔరంగజేబు రాజ్యాన్ని ఏలుకున్నటువంటి ఔరంగజేబు చంద్రబాబు నువ్వు ఎన్టీ రామారావు పార్టీ పెట్టుకున్నాడు. ఏంటండి నాని మేమందరం చంద్రబాబు పార్టీలో పనిచేసామని చెబుతాడు. నీదే తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కున్నటువంటి ఈ ఔరంగజేబు గారే ఈ చంద్రబాబు. నువ్వు ఔరంగజేబు, నీ మంత్రి దేవినేని ఉమ్మ కొంత చోట దద్దమ్మ సన్నాసి అదే కోసం మావన చంపినటువంటి ముత్యావేడి చంద్రబాబు నాయుడు అయితే అదే కోసం వదిలిని చంపినటువంటి నీచుడు నికృష్ణుడు దేవినేని ఉమ్మ. కాబట్టి ఇద్దరు మాట్లాడేటప్పుడు చంద్రబాబు దేవినేని ఉమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి కానీ శక్తి కానీ మీ ఇద్దరికీ లేదు.